हेलो चिल्ड्रन हाउ आर यू ऑल अंदर बागुनार कदा पिल्ललो इप्पुडु मनं करोना पैंडेमिक सिचुएशन लो उंडी बड़ी चदुलकु दूरं अय्यां सो पिल्ललो इटुवंटि परिस्थितुललो मनं एव्वरं बयटिकि वेल्लकुंडा इंट्लोने जाग्रत्तगा उंडाली ఒకవేళ అత్యవసరంగా మనం బయటికి వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా చిల్డ్రన్స్ చేతులకు శానిటైజర్ పెట్టుకోండి ఫేస్ కి ఫేస్ మాస్క్ మాస్క్ ధరించండి ఒకవేళ మీ తల్లిదండ్రులు బయటికి వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటి జాగ్రత్తలు మీరు గుర్తు చేయండి సో పిల్లలు మనం ఇప్పుడు ఇంట్లోనే ఉండి కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఆన్లైన్ ద్వారా ప్రసారమయ్యే డిజిటల్ లెసన్స్ ని వింటూ మన యొక్క పాఠ్యాంశాలను మనం నేర్చుకుందామా మరి ओके चिल्ड्रन पिल्ललु ई रोजु मनं मल्टिप्लिकेशन गुरिंची नेर्चुकुंदां मरि मल्टिप्लिकेशन अंटे एंटि मल्टिप्लिकेशन अंटे गुणकारमु मरि इप्पुडु गुणकारं एंदुकु चेयालि एला चेयालो इप्पुडु नेर्चुकुंदामा मरि पिल्ललु मल्टिप्लिकेशन अंटे रिपीटेड एडिशन आफ् ए सेम नंबर इज कॉल्ड मल्टिप्लिकेशन अंटे ओक अंकेनु गानि ओक संख्येनु गानि పదే పదే కూడనాన్ని గుణకారములు అంటారు ఒక రిపీటెడ్ అడిషన్ ఆఫ్ ఎ సేమ్ నంబర్ ఇస్ కాల్డ్ మల్టిప్లికేషన్ అంటే ఒక అంకెను గాని ఒక సంఖ్యను గాని పదే పదే కూడడమే మనం గుణకారము అంటాము మరి ఈ గుణకారమును మనము ఇంటూ అనే గుర్తుతో సూచిస్తాము గుణకారమును మనం ఇంటూ అనే గుర్తుతో సూచిస్తాము అడిషన్ ని ప్లస్ సబ్స్ట్రాక్షన్ ని మైనస్ तो ये विधंगा सूचिस्तामो गुणकारमुनु कूडा मनमु इंटू अने गुर्तुतो सूचिस्तां सो पिल्ललु इक्कड एं कनिपिस्तुन्नायि मीकु फ्लवर् बंचेस् कनिपिस्तुन्नायि पूल गुत्तुलु कनिपिस्तुन्नायि चूडंडि पिल्ललु इक्कड एन्नि उन्नायि पूल गुत्तुलु ओकटि रेंडु मूडु नालुगु मोत्तं नालुगु उन्नायि प्रति बंच लो अंटे प्रति पूल गुत्तिलो एन्नि फ्लवर्स् उन्नायि ओकटि रेंडु मूडु त्री फ्लवर्स् उन्नायि మొత్తం నాలుగు బంచెస్ లలో సమానంగా ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి 3 3 3 3 మొత్తం ఎన్ని మొత్తం అన్ని బంచెస్ లలో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి పిల్లలు చూద్దాము 3 ప్లస్ 3 प्लस थ्री प्लस टोटल एनी थ्री प्लस थ्री सिक्स सिक्स प्लस थ्री नाइन नाइन प्लस थ्री ट्वेल्व अंटे मोत्तम टोटल गा पन्नेंडु पुवुलु दीनिने सुलभंगा मनं गुणकारं द्वारा चेयवच्चु इकड़ एन्नी एन्नी पूल गुत्तुलु कनिपिस्तुन्नायि नालुगु कनिपिस्तुन्नायि अंटे नालुगु मोत्तम प्रति पूल गुत्तिलो समानंगा एन्नी पुवुलु उन्नायि మూడు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు మొత్తం సమానంగా ఒకటి రెండు మూడు ప్రతి పూల గుత్తిలో సమానంగా మూడు పువ్వులున్నాయి సో మూడు ఇప్పుడు దీన్ని మనం గుణకారంను ఏ గుర్తుతో సూచిస్తామనుకున్నాం ఇంటూ సో నాలుగు ఇంటూ మూడు నాలుగు ఇంటూ మూడు ఫోర్ త్రీ జా ట్వెల్వ్ అంటే నాలుగముల పన్నెండు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం చిల్డ్రన్ మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ అడిషన్ ఆఫ్ ఏ సేమ్ నెంబర్ అంటే మనం ఒక అంకెను గాని ఒక సంఖ్యను గాని పదే పదే కూడడాన్ని మనము ఏమన్నాం గుణకారము అన్నాం ఇక్కడ మనం ఇక్కడ సమాన సంఖ్యని మనము 4 టైమ్స్ యాడ్ చేసాం ఏమొచ్చింది 12 వచ్చింది మనం దీనినే సులభంగా ఏ విధంగా చేసాము 4 మొత్తం 4 పువ్వుల గుత్తులు ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ ప్రతి పువ్వుల గుత్తిలో సమానంగా 3 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 12 4 ముళ్ళ 12 అంటే సమానం ఇక్కడ మనం కూడిక చేసిన 12 వచ్చింది ఇక్కడ గుణకారం చేసిన 12 వచ్చింది మనము ఏ ప్రాబ్లం నైనా సులభంగా గుణకారం ద్వారా మనము సాల్వ్ చేసుకోవచ్చు పిల్లలు మరొక ఎగ్జాంపుల్ చూద్దామా ఏ స్కూల్ బ్యాగ్ కాస్ట్ 75 రూపీస్ హౌ మచ్ విల్ 3 సచ్ బ్యాగ్స్ కాస్ట్ అంటే ఒక స్కూల్ బ్యాగ్ యొక్క ఖరీదు 75 రూపాయలు అలాంటి 3 బ్యాగుల యొక్క ఖరీదు ఎంత అంటే 1 బ్యాగ్ కాస్ట్ 75 రూపీస్ అంటే ఒక బ్యాగ్ యొక్క ఖరీదు 75 రూపాయలు 3 బ్యాగుల యొక్క ఖరీదు ఎంత మనం ఏం చేయాలి ఇక్కడ 75 ని 3 బ్యాగులు కాబట్టి 75 ని మనం 3 సార్లు 3 టైమ్స్ వేసి మనం అడిషన్ చేయాలి
దీని కన్నా మనం సులభంగా 75 ఇంటూ 3 రెండు అంకెల సంఖ్యని ఒక అంకెతో మనం గుణకారం చేస్తున్నాం 2 డిజిట్ నంబర్ ని 1 డిజిట్ తో మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం చూడండి పిల్లలు ఇక్కడ 1స్ ప్లేస్ 1స్ అంటే ఒకట్ల స్థానము అంటే ఓ తో రాస్తాం మనము 10స్ ప్లేస్ 10స్ అంటే మనము టీ తో మనము రాస్తాం సింపుల్ గా 10స్ ప్లేస్ అంటే 10ల స్థానము 1స్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానము అంటే ఒకట్ల స్థానంలో ఎంత ఉంది 5 ఉంది 10ల స్థానంలో ఎంత ఉంది 7 ఉంది మనం 3 తోని గుణకారం చేస్తున్నాం చూడండి చిల్లను 3 5 50 50 ఈ 50 ని మనము 15 నంబర్ ని మొత్తంగా తీసుకొచ్చి ఇక్కడ రాయకూడదు ఎందుకంటే ఇది 1స్ ప్లేస్ ఇందులో కూడా మళ్ళీ 10స్ ప్లేస్ ఇందులో 1స్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానంలో ఉన్న నంబర్ ని తీసుకొచ్చి మనం ఇలా ఒకట్ల స్థానంలో రాయాలి మళ్ళీ 10ల స్థానంలో ఉన్న నంబర్ ని మనం ఇక్కడ క్యారీ చేసుకోవాలి అడిషన్ లో వేసుకున్నట్టుగా మనం గుణకారంలో కూడా మల్టిప్లికేషన్ లో కూడా మనం ఈ 1 ని 10స్ ప్లేస్ 10ల స్థానంపైన మనం క్యారీ వేయాలి చూడండి 3 5 15 ఒకట్ల స్థానంలో ఏముంది పిల్లలు 5 ఉంది ఈ 5 ని తీసుకొచ్చి మనం ఈ ఒకట్ల స్థానం కింద రాయాలి 5 5 నెక్స్ట్ 1 10స్ ప్లేస్ లో ఏముంది 1 ఉంది అంటే దీన్ని మనం 10ల స్థానంలో ఉన్న 10స్ ప్లేస్ పైన మనం క్యారీ వేసుకోవాలి నెక్స్ట్ 3 7 21 అంటే 21 ని 21 21 మనం ఇక్కడ ఏం నంబర్స్ లేవు కదా చిల్డ్రన్ దీనికి మనం 21 కి డైరెక్ట్ గా ఇక్కడ మనం 10ల స్థానంలో పైన రాసిన ఒక 10స్ ప్లేస్ పైన రాసినటువంటి 1 ని మనం దీనికి యాడ్ చేసుకోవాలి 21 కి 1 యాడ్ చేస్తే ఎంత 22 225 ఈ మనం 75 ని 3 తోని గుణకారం చేయగా వచ్చిన నంబర్ ని ఏమంటాం మనము లబ్ధము అంటాము అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 75 × 3 = 225 ఇక్కడ మనం మూడు అంకెల సంఖ్యని ఒక అంకెతో గుణకారం ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనం స్థాన విలువలు ఇచ్చుకుందాం 1స్ ప్లేస్ 10స్ ప్లేస్ 100 ప్లేస్ ప్లేస్ వాల్యూస్ మనం ఏదైనా కూడిక అయినా అంటే అడిషన్ అయినా మన మల్టిప్లికేషన్ గుణకారం అయినా మనం 1స్ ప్లేస్ నుంచి మనం చేయాలి 5 3 50 15 లో మనము మొత్తంగా ఈ నంబర్ ని ఇక్కడ రాయకూడదు 15 మొత్తంగా నంబర్ ఇక్కడ రాయకూడదు ఇక్కడ కూడా 1స్ ప్లేస్ 10స్ ప్లేస్ అంటే 1స్ ప్లేస్ లో ఉన్న నంబర్ ని ఇక్కడ రాయాలి 10స్ ప్లేస్ లో ఉన్న నంబర్ ని 10స్ ప్లేస్ పైన నంబర్ పైన మనం క్యారీ వేసుకోవాలి 1స్ ప్లేస్ లో ఏముంది ఇక్కడ 5 ఉంది అంటే 5 ని ఇక్కడ 1స్ ప్లేస్ కింద రాసుకోవాలి 5 నెక్స్ట్ 10స్ ప్లేస్ లో ఏముంది 1 ఉంది 1 ని ఎక్కడ రాసుకోవాలి ఇక్కడ 7 పైన క్యారీ రాసుకోవాలి నెక్స్ట్ మనము 3 తో మనది అయిపోయింది నెక్స్ట్ 5 7 35 కి మనం ఇక్కడ క్యారీ మనం 1 ఇచ్చుకున్నాం కదా 1 రాసాం కదా మనం 35 కి పైన 1 ని యాడ్ చేసుకోవాలి మనం కూడికలో అడిషన్ లో ఏ మాదిరిగా అయితే మనం కూడుకుంటామో సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలి 5 7 35 కి 1 యాడ్ చేస్తే ఎంత 36 ఇందులో కూడా 36 లో కూడా 1స్ ప్లేస్ 10స్ ప్లేస్ 1స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ని ఇక్కడ రాసుకోవాలి 10స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ని ఇక్కడ 100 ప్లేస్ పైన మనం క్యారీ వేసుకోవాలి 1స్ ప్లేస్ లో ఏముంది 6 ఉంది 10స్ ప్లేస్ లో ఏముంది 3 ఉంది ఈ 3 ని మనం ఇక్కడ 6 పైన క్యారీ వేసుకోవాలి నెక్స్ట్ 5 30 5 6 30 30 కి 3 యాడ్ చేసుకోవాలి మళ్ళీ 30 పైన క్యారీ ఉంది కదా చిల్డ్రన్ మనకు 3 30 5 6 30 30 ప్లస్ 3 33 సో 33 మనం ఇక్కడ ఏవి నెంబర్స్ లేవు కాబట్టి క్యారీ వేసుకోకుండా డైరెక్ట్ గా మనం నెంబర్ ఇక్కడ వేసుకోవాలి 33 మనము 3365 మనకి ఎంత వచ్చింది 673 ను 5 తోని మనం గుణకారం చేస్తే ఎంత వచ్చింది 3365 ఈ నెంబర్ ని మనం ఏమంటాము లబ్ధము అంటాము ఇంగ్లీష్ లో 6 అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 673 × 5 = 3365 మీకు గుణకారం ఎలా చేయాలో అర్థమైంది కదా సో మీరు మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న మరికొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది ఓకేనా చిల్డ్రన్ బై